అందరూ మానవ ఉంది. రేపు ఎన్నికల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేశాం. అందరూ కూడా ఒకే మాట ఉంటామని చెప్పారు. నేను ఏది మీతో మాట్లాడుకోలేదు. సమావేశం జరిగింది, అది ఎన్నికలే 30వ తారీఖున ఎన్నికలు అవుతాయి. అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం చెప్తాను. నామినేషన్ 12వ తారీఖు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని గౌరవ ముఖ్యమంత్రి, మా పార్టీ మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారం ఈ రోజుతో పూర్తయింది. అందరూ ఓటర్లని కలుసుకున్నారు అభ్యర్థిగా మా బొత్స సత్యనారాయణ గారు. అదేవిధంగా మిగతా ఈ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా పూర్తిగా ఆయన కోసం మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలామంది ఎంపీటీసీలు కానీ ఈ స్థానిక నాయకులతో కానీ భేటీ అయ్యారు, వారితో మాట్లాడారు, వారిని మోటివేట్ చేశారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. మాకు 850 ఓట్లలో 650 ఓట్లు పైచిలుకు వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులు ఉంటే, మా ఓటర్లు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువలు లేని రాజకీయం చేయడానికి సిద్ధమవడమే కదా. మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధం కావడమే కదా. మా ఓటర్లని ప్రలోభ పెట్టి, మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా. దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీ ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక గెలవడం ద్వారా మా రాష్ట్ర ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, మా పార్టీ నాయకత్వానికి, క్యాడర్కి, అందరికీ కూడా మేము ఇస్తాం, ఒక మెసేజ్ ఇస్తాం. అందుకనే తప్పకుండా మేము ఐకమత్యంతో పనిచేస్తున్నాం. 100% ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతాం. స్థాయి ఎన్నికల్లో వైసీపీకి బలం ఉన్నప్పటికీ కూటమి పార్టీ 10-10 కైవసం చేసుకోవాలని అంతరం సార్? ఇప్పుడు అదే కదా, అప్పుడు ఈ స్థాయి సంఘాల ఎన్నికల్లో మా పార్టీ